అంబేద్కర్ వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి, దయచేసి చాలా మంది బయట ఉన్నారండి, వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. సీఎం గారు బయలుదేరారు, మనమంతా లైవ్ లో చూస్తున్నాం. దయచేసి అందరూ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గేట్ నెంబర్ 4-6 నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం. గేట్ నెంబర్ 4 and 6 నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు, దయచేసి బయట ఉన్న వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం. ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి గారికి విజ్ఞప్తి. ఈ యొక్క స్టేడియంకు ఉన్నటువంటి గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 బయట చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆ 3 గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిపి గారికి, ముగ్గురికి కూడా విజ్ఞప్తి. గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రధానంగా దళితులందరూ, అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏమాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి దూరంగా లేదు. ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది. దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా, ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కుడి చేయి పిడికిలు బిగించి జై భీమనే ఒక రణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. ఇది ఒక 100 ఏళ్ల చరిత్ర. ఈ 100 ఏళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక 1000 ఏళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలుసు, జై భీమ్ అంటే, అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతోటి ఇక్కడ ఉన్నటువంటి జనం, అంబేద్కర్ అంటే మా ప్రాణం అని చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అంబేద్కర్ ని ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబట్టున. ఈ విజయవాడలో ప్రతి ఒక్కరూ తలెత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు. జగనన్న కోసం ఈ డయాసు ఎదురు చూస్తూ ఉన్నది. లైట్ల మంచి కిందకి దిగండి ప్లీజ్, లైట్ల మంచి కిందకి దిగండి. నానా దిగండి ఇక్కడ. జగనన్న ఆలోచన విధానం ఏమాత్రం ఎవరికి దూరంగా లేదు. జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో దళితులకి, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అంబేద్కర్ విగ్రహం అంటే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు తెలుసు, రాష్ట్రం మొత్తం 200,000 విగ్రహాలు ఉంటాయి. ఆ 200,000 విగ్రహాలని పెట్టినప్పుడు, ఆ విగ్రహాలను చూసినప్పుడు, ఏప్రిల్ 14 వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్తే ఒక జై భీమ్ అనే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది. ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలని చూసే వాళ్ళకి, అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే
దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని, ఒక విద్యుత్తు కేంద్రాన్ని, ఒక విద్యుత్తు కేంద్రం ఏ విధంగా విద్యుత్తు సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి పెడెస్టల్గా ఒక 81 మీటర్ల ఇంకొక అడుగులు కలిపి 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈరోజు